నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ పిక్కలు గట్టిగా పట్టుకుపోతాయి ఇక పట్టుకుపోయినప్పుడు నిద్ర మెలకు వచ్చేసి ఆ కండ గట్టిపడిపోతుంది ఇది ఒక పక్క జరగచ్చు రెండు పక్కల జరగచ్చు ఇది అన్ని వయసు వారి వాళ్ళకి జరుగుతుంది చిన్నపిల్లలకి మధ్య వయసు వారికి వృద్ధులకి అందరికీ కూడా జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నిద్రలో కాళ్ళ పిక్కలు గట్టిగా పట్టుకుపోవటం రాయలాగా అయిపోతుంది ఇది ఇలా జరగటానికి గల కారణం ఏంటి వేసవి కాలంలో ఎండలో తిరిగినప్పుడు చెమట ఎక్కువ పట్టి చెమటలో లవణాలను కోల్పోతాం ఈ లవణాలు కోల్పోవటం వల్ల సోడియం లోపించి ఈ పిక్కలు పట్టుకుపోవచ్చు అంతేకాకుండా కొన్ని జబ్బులకు మూత్ర విసర్జన ఎక్కువ జరగాలని గుండె జబ్బు కాలేయం జబ్బు మూత్రపిండాల జబ్బులు ఈ జబ్బులు ఉన్నప్పుడు శరీరంలో నీరు జరుగుతుంది ముఖం ఉబ్బటం కాళ్ళు ఉబ్బటం పొట్టుబ్బు ఉంటుంది ఈ శరీరంలో ఈ మూడు అవయవాల జబ్బులకు నీరు చేరినప్పుడు నీరు పోవటానికి డయూరిటిక్స్ అనే ఒక మందు ఆ డయూరిటిక్స్ ఉదాహరణ లాసిక్స్ అనే ట్యాబ్లెట్ లాసి లాక్టాన్ అని ఉంది డైటార్ అని ఉంది ఈ ట్యాబ్లెట్లు వాడినప్పుడు మూత్ర విసర్జన అధికంగా జరిగి ఈ కండ పిక్కలు గట్టిగా పట్టుకుపోయే అవకాశం ఉంది ఎవరికైతే సూర్యరశ్మికి వెళ్ళరో నీడ పట్టునుంటారో సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఇంట్లో ఉండే గృహిణులు ఎండకి దూరంగా ఉండటం వల్ల ఎండ వారిపై పడకపోవటం వల్ల విటమిన్ డి లోపించి కాల్షియం లోపించటం వల్ల కూడా ఈ పిక్కలు పట్టుకుపోయే అవకాశం ఉంది సిగరెట్టు బీడి చుట్టా గుట్కా పాన్ పరాగు నస్యము జరదాకిల్లి కారాకిల్లి ఈ పొగాకు ఉత్పత్తులలో ఉండే ఈ నికోటిననే పదార్థ ప్రభావం వల్ల కాళ్లకు రక్తము సరఫరా అయ్యే రక్తనాళాలు కుచ్చించుకుపోతాయి ఆ రక్తనాళాలు కుచ్చించుకుపోయినప్పుడు కూడా రాత్రిపూట తీవ్రమైన పిక్కలు నొప్పులు ఉంటాయి ఇది ఈ పొగ మానటానికి కొన్ని ట్యాబ్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి పొగాకు ఉత్పత్తులు మానటానికి దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా మూడు నెలల పాటు వాడితే ఇక ఈ పొగ తాగటం మీద వ్యామోహం పూర్తిగా పోతుంది ఇది అందుబాటు ధరలోనే ఉంటాయి అన్ని అలోపతి మందుల షాపుల్లో ఉంటాయి సన్ ఫార్మ్ అనే కంపెనీ తయారు చేస్తాము ఇక ఇంకొకటి ఎక్కువసేపు నిలబడే వాళ్ళు ఉంటారు పోలీస్ కానిస్టేబుళ్ళు లేదు ఆపరేషన్ థియేటర్లో నర్సులు ఎవరైతే వృత్తిరీత్యా ఎక్కువసేపు నిలబడి ఉంటారో లేదు వంశ పారంపర్యంగా నరాలు పొంగుతాయి కాళ్ళలో నరాలు వంకరగా ఉంటూ పొంగిపోయి ఉంటాయి దాన్ని వైద్య పరిభాషలో వ్యారికోజ్ వీన్స్ అంటారు ఈ వ్యారికోజ్ వీన్స్ ఉన్నప్పుడు చర్మము రంగు మారి నల్లగా రావటం ఒక పుండు ఏర్పడటం ఇది రాత్రిపూట పిక్కలు గట్టిపడిపోయి తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది కనుక ఈ పిక్కల నొప్పి అనేది వివిధ కారణాల వల్ల వస్తుంది దీనికి ఒక ఒక కారణమని చెప్పటానికి వీల్లేదు అందుచేత ఈ నొప్పి వచ్చింది ఏం చేయాలి నొప్పి వచ్చినప్పుడు వేణి కాపడం వేణి కాపడం పెడితే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది లేదు అమృతాంజనము జండు మామేసి మర్దన చేయటం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది కానీ కొన్ని సందర్భాలు ఏం చేసినా తగ్గదు బాగా ఇబ్బంది పెడుతుంది ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి రక్త పరీక్ష చేసినప్పుడు రక్తంలో సోడియము పొటాషియము క్లోరైడు దీన్ని సోడియము పొటాషియము క్లోరైడ్ అని వాటిని ఎలక్ట్రోలైట్ పరీక్ష అంటారు సీరం ఎలక్ట్రొలైట్ అంటారు అది చేయించుకుంటే సోడియం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి కండరము పట్టే అవకాశం ఉంది దీంతో పాటు ఖలింజ లవణాలలో కాల్షియం లోపించినప్పుడు కూడా ఈ పిక్కలు పట్టేస్తాయి సీరం కాల్షియం కాల్షియం ఎంత ఉన్నదో మనము దాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది రక్తంలో దాంతోపాటు కాళ్లకు రక్తనాళాలు కాళ్లకు మంచి రక్తాన్ని సరఫరా వాటిని ధమనులు అంటారు వైద్య పరిభాషలో ఆర్టరీస్ అంటారు అలాగే చెడు రక్తాన్ని కాళ్ళ నుంచి గుండెకు తీసుకువెళ్ళే ఆ నాళను సిరలు అంటారు ఈ ధమనులు శిరల యొక్క రక్తము ప్రవాహం ఎలా ఉంది ఏమైనా గడ్డలు ఉన్నాయా అని తెలుసుకోవటం కోసం లేదా కుచ్చించుకుపోయినాయి తెలుసుకోవటం కోసం కలర్ డాప్లర్ పరీక్ష అంటారు ఈ కలర్ డాప్లర్ పరీక్ష రెండు కాళ్ళకు చేయటం ద్వారా ధమనులలో ఏమైనా ఈ ధమని కుచించుకుపోయిందా ధమని లోపల రక్తం ఏమైనా గడ్డగట్టిందా కొవ్వు పేరుకుపోయిందా అనేవి మనం అధ్యయనం చేయొచ్చు సిరల వరకు సిరలలో ఉండే కవాటాలు దెబ్బ తినటం వల్ల వారికోజ్ వేన్స్ వస్తాయి లోపల కండరాల మధ్య నుంచి ఉండే పెద్ద సిర ఉంటుంది ఆ పెద్ద శిర దాని లోపల ఏదైనా గడ్డలు కట్టినప్పుడు కూడా ఈ వారికోజ్ వీన్స్ వస్తాయి ఉదాహరణకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడతారు గర్భనిరోధక మాత్రలు కానీ లేదు సంతానలేమి ఉన్న వాళ్ళు వాడే హార్మోన్లు ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్ల ప్రభావం వల్ల ఈ శిరలలో రక్తము గడ్డగట్టి వారికోజ్ వీన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా రక్త పరీక్షలతో పాటు డాప్లర్ పరీక్ష చేయటము ద్వారా మూల కారణాన్ని విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఒక్కసారి రెండుసార్లు పిక్కలు పట్టుకుని పోతే దాన్ని మనము పగలపూట వేసవికాలంలో ముఖ్యంగా మజ్జిగలో ఉప్పు వేసుకుని రోజుకి ఒక లీటర్కు తగ్గకుండా వేసవి కాలంలో మజ్జిగ తాగటం ఆరోగ్యానికి మంచిది ప్రతిరోజు గోరువెచ్చడి నీళ్లు తాగటం మంచిది రక్తము చిక్కబడినప్పుడు సిరలలో దమనులలో రక్తము గడ్డగట్టే గుణం ఉంటుంది కనుక వేసవిలో మూడు నుంచి ఐదు లీటర్ల గోరువెచ్చడి నీళ్ళు తాగాలి అట్లాగే ఉదయాన్న వ్యాయామము చేయటం చాలా ఆరోగ్యకరం నడవటం జాగింగు రన్నింగ్ చేయటం ద్వారా ఈ కండ పట్టటము కాళ్ళ పిక్కలు గట్టిపడటము దీన్ని వైద్య పరిభాషలో క్రాంప్స్ అంటారు ఈ కండ గట్టిగా పట్టటాన్ని క్రాంప్స్ అంటారు ఈ క్రాంప్స్ నివారించటానికి పౌష్టికాహారము సమతుల్యమైన ఆహారము మొలకలు సీజనల్ పండ్లు డ్రై ఫ్రూట్స్ చిరుధాన్యాలు సమపాళ్ళలో తినటం ద్వారా ఈ కండ పట్టటము నిద్రలో పిక్కలు పట్టటమనే సమస్యను అధిగమించవచ్చు పొగ తాగే అలవాటు ఉన్నవాళ్ళు పొగ మాననంత వరకు సమస్య పరిష్కారము కాదు కనుక భూప్రాన్ ఎక్స్ఎల్ అనే ట్యాబ్లెట్లు వాడటం ద్వారా శాశ్వతంగా ఈ దురలవాటికి దూరంగా ఉండవచ్చు ఇది ఆందోళన చెందవలసిన అంశం కాదు ఈ కాళ్ళు పిక్కలు పట్టడం అనేది జీవితకాలంలో ప్రతి ఒక్కరికి జరిగే సహజ సిద్ధమైన ప్రక్రియ అయితే ఇది తరచూ వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించి రక్త పరీక్షలు డాప్లర్ పరీక్షలు నిర్వహించుకుంటే దాన్ని పరిష్కరించుకోవచ్చు